అసలు జియో నెంబర్ 1లో ఏముందో చదువుకుంటే వాళ్ళకి ఈ మాట మాట్లాడరు. జియో నెంబర్ 1 వచ్చినాకే ఇదే నారా లోకేష్ వాళ్ళ మామగారు చంద్రబాబు నాయుడు గారు వియ్యంకుడు తెలుగుదేశం ఎమ్మెల్యే బాలకృష్ణ ఏదైతే వీరసింహారెడ్డి అనే ఫంక్షన్ చేసుకున్నాడు కదా ఆయనే చెప్పాడు కదా వాళ్ళ డైరెక్టర్ బాబుజీ ఎవరైనా ఉన్నారు కదా బాబీయ ఆయన కూడా చెప్పారు కదా బ్రహ్మాండంగా మా సభకి అనుమతులు ఇచ్చారండి బ్రహ్మాండంగా మేము చేసుకున్నాం సహకరించారన్నారు కదా ఇదేని మీరు చెబుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి అన్న మెగా హీరో చిరంజీవి గారు వాల్తేరు వీరయ్య ఫంక్షన్ చేసుకున్నారు కదా ఇదే పవన్ కళ్యాణ్ రణస్థల్లో శ్రీకాకుళం జిల్లాలో ఒక 15,000 మందికి పట్టేటటువంటి గ్రౌండ్లో మీటింగ్ పెట్టుకొని మమ్మల్ని నానా మాటలను వెళ్ళాడు కదా మరి ఇంకెవరు అడ్డుకున్నారండి జీవో వన్ వచ్చినాక కదండి ఇవన్నీ పెట్టుకుంది ఈరోజు లోకేష్ పాదయాత్ర జాతన కూడా జీవో వన్ వచ్చినాక కదా నిన్న విజయవాడ వచ్చాడు అక్కడి నుంచి కొంత ర్యాలీగా పెట్టుకుని యోగలం కన్ఫర్మ్ కాగానే మీరు నెంబర్ వన్ జీవో నెంబర్ వన్ ఎందుకు తీసుకొచ్చారన్న 11 మంది చనిపోయింది మీకు కనపడలేదు సో 11 మంది చనిపోయినాక ఇంకా ఇట్లాంటివి చనిపోవాలి అని అందరూ కోరుకుంటే నేనేం చేయలేదు అంత ముందుకు ఎక్కడ ఇటువంటి సిచ్యువేషన్ జరగలేదు రాజకీయ పార్టీల నిర్లక్ష్యం వల్ల జరగలేదు ఎవరో రోడ్ యాక్సిడెంట్ నేను జరిగింది దాన్ని ఎవరో అనలేరు కదా దాన్ని పవన్ కళ్యాణ్ తప్పని అన్నావా మనం అన్నావా మేము అనలేదు కదా మొన్న అది ఇరుకు రోడ్డులో మీటింగ్లు పెట్టుకొని ఇప్పుడు మీరుంది మీ ఆఫీసులో ఒక 100 మంది కూర్చునేటటువంటి కెపాసిటీ ఉందనుకోండి ఇక్కడ తీసుకొని వచ్చి ఒక 500 మంది కూర్చోబెడితే తొక్కులు చేసినట్టు జరగదా అప్పుడు అందరూ బయటికి వెళ్ళి నిలబడాలి కదా బయట ప్లేస్ లేదు అనుకోండి అందరూ ఇక్కడే కుక్కి పెట్టాలనుకున్నారనుకోండి ఇక్కడే డ్రోన్ విజువల్స్ తీయాలనుకున్నారనుకోండి ఏమైంది కందుకూరులో జరిగినట్టే అయింది అట్లాంటివి జరగకూడదని చెప్పి జీవో నెంబర్ 1 ద్వారా పర్మిషన్స్ తీసుకొని మీటింగ్లు పెట్టాలని చెప్పాం పర్మిషన్ తీసుకొని మీటింగ్లు పెడతారు వాళ్ళ లోకేష్ పాదయాత్ర నడుస్తుంది మరి ఉంది కదా జీవో నెంబర్ 1 వచ్చినాక కదా కాంగ్రెస్ వాళ్ళు కూడా పాదయాత్ర స్టార్ట్ చేసినట్టున్నారు జీవో నెంబర్ 1 కదా ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చు ఎవడొద్దన్నాడు మీ దగ్గర సత్తా ఉంటే పెద్ద ఓపెన్ ప్లేస్ తీసుకొని బహిరంగ సభ పెట్టుకొని మీ సత్తా ఏంటో మీ పార్టీ మగతనం ఏందో నిరూపించుకోవచ్చు దాన్ని ఎవడు కాదన్నాడు మాట్లాడితే జీవో నెంబర్ 1 తెచ్చారు అడ్డుకున్నారు ఎవరండి ఎందుకు అడ్డుకుంటారు రే మన దగ్గర విషయం లేదు వాళ్ళు దాన్ని పబ్లిసిటీ చేసుకొని పీక్ చేసుకుంటాం అంటే ఏమంటారు దాన్ని లోకేష్ అంటారు ఇప్పుడు వాళ్ళ దగ్గర విషయం లేనప్పుడు ఇది కూడా మమ్మల్ని అడ్డుకుంటున్నారండి వారాహస్తుంటే అడ్డుకుంటున్నారు యువ గంగాలని అడ్డుకుంటున్నారు ఏంది యోగాలం గంగాల దీనికి నువ్వేమో నిన్ను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే ఒక మంది పట్టించుకోరు మళ్ళీ నిన్ను మేము పట్టించుకొని మీ యాత్ర ఆపి నీకు ఓపిక 4,000 కిలోమీటర్లు కదా లోకేష్ ను పట్టించుకుందే కార్యకర్తలు ఇప్పుడు అంత మంది తరలి వస్తురా కుప్పంకు వాళ్ళు నారా అధ్యక్షుడు ఎల్లమన్నప్పుడు వెళ్తారు కదా ఇప్పుడు పార్టీ అధ్యక్షుడుగా అధ్యక్ష ఆదేశాలు నానవేరు లోకేష్ వేరు ఎట్లయితాడు అన్న నానవేరు లోకేష్ వేరు అవుతాడా అవుతారు ఎందుకు ఎట్లయితాడు నాన్న ముఖ్యమంత్రి అయితే కొడుకు ముఖ్యమంత్రి అయినట్టునా వాళ్ళ నాన్న 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు కదా వాళ్ళ నాన్న ఈయన ఒకటే అవుతాడా ఒకటే పార్టీ కదా ఒకటే పార్టీలోనే వాళ్ళ పార్టీలో చాలా మంది ఉన్నారు కదా మళ్ళీ ఎందుకంటే ఎక్కువ మంది సీనియర్లు ఉన్నారు కాల్చేతం చేపిస్తున్న పాదయాత్ర మరి ఎందుకు కొడుకుతో చేపిస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఎన్ని చోట్ల తీసుకున్నాడు ఆయనే చేస్తున్నాడు దాంట్లో ఎవరు మిగిలిన కూడా చేస్తానంటే ఎందుకు ఇట్లా పర్మిషన్ ఇప్పుడు పోరా ఇప్పుడు ప్రమోషన్ చేసుకోవడం కోసం కొడుకు ప్రమోషన్ ఏమవసరం ప్రమోషన్ కాక ఏంటి ఏముందని ఇప్పుడు నీకు ఎంతకంటే సీనియర్లు ఉన్నారు కదా మాజీ మంత్రులు 5-6 సార్లు గెలిచిన ఎమ్మెల్యేలు వీళ్ళందరినీ కాదని లోకేష్ యాదవ్ ఎందుకు పాదయాత్ర చేపిస్తున్నారు లోకేష్ ఏముందని పాదయాత్ర చేస్తున్నారు లోకేష్ అయితేనే వైఎస్ఆర్సీపీకి కట్ ఉంటాడు కాబట్టి లోకేష్ తోడు చూపిస్తాడు మామూలు కాదు ఇప్పుడు నేను పరిగెత్తాలి మారిపోవడం కూడా కాదు అసలు ఈ తీసేసి కెమెరాలు తీసేసి లోకేష్ అయితే మా కరెక్ట్గా ఉంటాడంటే ఎంతకంటే కామెడీ ఏమైనా ఉందా అన్న లోకేష్ పవన్ కళ్యాణ్ నీకు నాయకులుగా కనపడితే ఇంకా జీవితంలో నువ్వు కూడా ఎదగలేనట్లే వాళ్ళిద్దరూ నాయకులు అంటే ఇంకా అంతకంటే నవ్వాల్సి నవ్వే కార్యక్రమం మీకు ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షం ఉందా ప్రతిపక్షం కాదు కానీ ప్రతిపక్ష మీడియా ఉంది ప్రతిపక్ష మీడియా ఉంది సరే ప్రతిపక్ష రాజకీయ పార్టీ దృష్టయం సరే ప్రతిపక్ష రాజకీయ పార్టీ ఉందా ఇప్పుడు అందరూ కలిపే కదా ఒకటే ప్రతిపక్షం ఏది చంద్రబాబు వాళ్ళ కొడుకు లోకేష్ వాళ్ళ అద్దెపుత్రుడు పవన్ కళ్యాణ్ వాళ్ళ దత్త మీడియా సరే ఏదో రకంగా అయితే కలిపైతే ఉన్నారు అని మీరు భావిస్తున్నారు 23 సీట్లు అసలు లెక్కనే లేదు అది దాని ఇట్లా మాట్లాడుతున్నారు మీరు 23 సీట్లు ఇచ్చినప్పుడు ప్రతిపక్ష హోదా ఇచ్చారు దాన్ని నిలుపుకోలేదు కదా అది కూడా నిలుపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు కదా అని చెబుతున్నాం సో మీరు ఇప్పుడు కేయపాల్ ఎమ్మెల్యేగా గెలిచాడు అనుకోండి కేయపాల్ ఎమ్మెల్యేనా కాదంటే ఏం చెబుతాం ఎమ్మెల్యే గెలిచాడు కానీ ఎమ్మెల్యేనా అంటాం సక్సెస్ ఫెయిల్యూర్ అంటే సక్సెస్ అంటే ఫెయిల్యూర్ అయితే ఫెయిల్యూర్ అంటాం ఒకసారి ఎమ్మెల్యే గెలుతాడు మన సక్సెస్ కాదు కదా మళ్ళీ నిలుపుకొని మళ్ళీ గెలిస్తేనే కదా సక్సెస్ ఇప్పుడు అడ్డదారిలో మంత్రి పదవి ఇచ్చారు నారా లోకేష్కి 2017లో అనుకుంటా 3 శాఖలకు మంత్రి చేశాడు మంగళగిరిలో పోటీ చేశాడు ఓడిపోయాడు అప్పుడు ఏమంటావు నువ్వు పెద్ద పదవి ఇచ్చినా నువ్వు నిలుపుకోలేక
మంత్రి పదవి పెద్ద ఎమ్మెల్యే పదవి పెద్ద అంటే మంత్రి పదవి పెద్దది కదా పెద్ద పదవి చేసి చిన్నది కూడా నువ్వు ఎమ్మెల్యేగా గెలవలేకపోయావని అంటే ఏమంటారు రాజకీయ పార్టీ అన్నప్పుడు గెలుపోటంలో కామన్ అవి ఇంత ఈజీగా అంత గెలవటం ఒకసారి రోడ్ పోవటం అన్నప్పుడు మీరు డిస్కస్ చేద్దాం నారా లోకేష్ ఎప్పుడన్నా గెలిచాడా పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా గెలిచాడా ఆయన రెండు చోట్ల ఓడిపోయాడు నేను ఒక చోట ఓడిపోయాడు ఇద్దరు అన్నదమ్ములే కదా ఒకళ్ళేమో సొంత కొడుకు ఇంకోళ్ళేమో అది కొడుకు సో వాళ్ళందరూ కలిపి ఒక యాత్ర చేసుకుంటా అంటే దాన్ని చూసి మీరు భయపడుతున్నారంటే ఏం చెబుతాం రైట్ అన్న నిజం చెప్పు అంటే నీకు సమాచారం ఉంటుందని అనుకుంటున్నా ఇవాళ హైదరాబాద్ రావాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రాకుండా ఆంధ్రప్రదేశ్లోనే ఉండిపోయారు దీనికి కారణం ఏంది ఇది కారణం ఏంటంటే నాకు అర్థం కాలేదు దానికి అంటే ఇప్పుడు అక్కడ వారాహి లేకపోతే ఇటు యోగాల్ని అడ్డుకునే ప్రయత్నం ఏమైనా చేసే అవకాశాలు ఉన్నాయా ఒకటి అసలు కుసినే కాదు బ్రదర్ ఎందుకంటే ఇవాళ పెళ్లికి సంబంధించి రావాలి జగన్ గారు అట్లానే పొన్నూరులో కూడా ఇంకొక దానికి సంబంధించి అటెండ్ అవ్వాలి ముఖ్యమంత్రి గారికి వేరే కార్యక్రమాల వల్ల ఆగిపోయి ఉంటారు దానికి దీనికి యోగనం కోసం ఆగుతారా ఎవడు మర్చుకుంటారు నాకు అర్థం కాలే ఎల్లో మీడియా తప్ప లోకేష్ యాత్రని ఎవడన్నా పట్టించుకుంటారా అరే లోకేష్ దయచేసి మాకు లోకేష్ను పవన్ కళ్యాణ్ మాకు ఈక్వల్గా చేసి దయచేసి మాత్రం చూపించమని ఎందుకంటే వాళ్ళని మా దగ్గరకి చూపించారనుకోండి మరి ఏం తగ్గిపోవద్దు అంటే వాళ్ళు ఎవరు సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు రెండుసార్లు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంపీ రెండుసార్లు ప్రత్యక్ష రాజకీయాల్లో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి ఎంపీ పదవికి రాజీనామా చేసి సొంతంగా పార్టీ పెట్టుకొని 540,000 మెజారిటీ అంటే చిన్న విషయం కాదు కదా అది పెద్ద రికార్డ్ మెజార్టీతో ఎంపీగా ఎన్నికైన వ్యక్తి 16 నెలలు జైల్లో పెడితేనే తొనకలా బెనకలా మళ్ళీ వచ్చి ప్రజల కోసం నిలబడిన నాయకుడు ఈలేదండి నాకు అర్థం కాల ఒక్కళ్ళనే ఎమ్మెల్యేగా గానాల గురించి జగన్ గారితో కంపేర్ చేసి దయచేసి మా వాల్యూ దయచేసి మాకు సో వాళ్ళకుంటే సినిమాల్లో ఉండదు చాలా సినిమాల్లో హీరో అవ్వచ్చు సినిమాలో బొచ్చుడు బోల్డ్ మంది హీరోలు ఉన్నారు సో అటో హీరో ఒక అతను అతను సినిమాల్లో నటించే వాళ్ళు హలో హీరోగా ఉన్నారు కాబట్టి రాజకీయాల్లో అనలేదు మాకు తీసుకుని వచ్చి ఏ అసలు అతను హీరోనయ్యా మీకు పోటీ అంటే దేంటో పోటీ దేని మాతో ఏమన్నా ఎమ్మెల్యేగా గెలిచారా మాకు ఏమన్నా అపోజిట్ వచ్చి పోటీ చేసి మన ప్రజాస్వామ్య దేశం సార్ దీంట్లో ఎన్నికలే కదా ప్రధానత 5 ఏళ్ళకి ఒకసారి వచ్చే ఎన్నికల తీర్పు ఆ తీర్పును మనం కాదంటే ఇంకెందుకు మనం డిస్కస్ చేయటం ఆ పవన్ కళ్యాణ్ 10 సార్లు ఓడిపోతాడంటే డిస్కస్ చేయండి అంటే ఎవడు పవన్ కళ్యాణ్ అంటాం అంతే అంటాం కదా.